ఈ దీపావళి అమావాస్య రోజున నిమ్మకాయ మరియు కుంకుమతో ఈ విధంగా చేస్తే చాలు. 60 నిమిషాల్లో అద్భుతాలు జరిగి మీరు కుబేరులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం కలిగి చక్కగా మీ ఇంట్లోకి ధనం రావడం జరుగుతుంది. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. దీపావళి అమావాస్యను మనం పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ అమావాస్య పరమ పవిత్రంగా శక్తివంతంగా ఉంటుంది, పవిత్రతను కూడా కలిగి ఉంటుందని మనం అనేక రకాల పరిహారాలు, అనేక రకాల విధి విధానాలు పాటిస్తూ ఉంటారు. మనం ఏమిటంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి. మన ఇంట్లో నుంచి దరిద్రం అంతటా వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడడం జరుగుతుంది. మనము ఈ విధంగా కుంకుమ అలాగే వచ్చేసి నిమ్మకాయల్ని ఉపయోగించి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనం మార్పుని చూడగలుగుతాం. చక్కగా మనకు వచ్చి ఏవైతే అద్భుతాలు ఉన్నాయో, జీవితాలు మారుతాయో, వాటిని చక్కగా మనము ఒక్క రోజులోనే ఫలితాన్ని పొందగలుగుతాం. నార్మల్గా మనం చెప్పుకోవాలంటే అమావాస్య అంటేనే గొప్ప తిథిగా చెప్పుకుంటూ ఉంటాము. అంతటి గొప్ప తిథి రోజున మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి అద్భుతవంతమైన ఫలితాలతో పాటుగా జీవితాలు మారి మనం అంటే మనం ఏది పట్టుకున్నా బంగారంగా కనిపిస్తుంది. నార్మల్గా చెప్పుకోవాలంటే అమావాస్య అమ్మవారికి ప్రీతికరమైందిగా, అంతేకాకుండా అమ్మవారికి చక్కనైన తిథిగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజు చెడుని తీసేయొచ్చు, మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు. అంతేకాకుండా అమావాస్య తిథి గొప్ప తిథిగా మన సాంప్రదాయ ప్రకారం, అంతేకాకుండా దానికి తోడు పండగ తిథి వస్తుంది కాబట్టి చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ ఉపాయం చేసుకోవడం వల్ల అద్భుతవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం నిమ్మకాయ కుంకుమ కేవలం ఉపయోగించి పరిహారం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉపాయం చేసుకోవడం వల్ల అద్భుతాలు ఖచ్చితంగా 60 నిమిషాల్లోనే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే దరిద్రం మొత్తం వెళ్ళిపోవచ్చు, అంతేకాకుండా చక్కగా మనకి కలిసి రావచ్చు. దానికి తోడు ఏమిటంటే చాలామంది కూడాను ఎన్నో రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి అద్భుతవంతంగా అంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఏమిటంటే ఈరోజు ముఖ్యంగా వచ్చేసి ఈ దీపావళి అమావాస్య ఏంటంటే మనకి నవంబర్ 4న ఉంది కాబట్టి అద్భుతవంతమైన తిథిగా చెప్పుకుంటాం. ఈ తిథి రోజున మీరు ఈ విధంగా ఈ చిన్న ఉపాయాన్ని చేయండి. ఈ చిన్న ఉపాయం చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ఆ తర్వాత అంటే ఈ పరిహారం చేసిన తర్వాత చాలా చక్కగా చెప్పారండి, బాగుందని చెప్తారు. ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటి పరిహారం అయితే కాదండి, చాలా పాతకాల పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే గనక ఇది మన పెద్దవారు ఋషులు ఆచరించేవారని మనకి పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిహారం చాలామంది కూడాను ప్రతి అమావాస్యకు చేసుకుంటూ ఉంటారని, అంతేకాకుండా చాలామంది దీన్ని చేసుకుని ఫలితాలు పొందారని, ఇది ఒక శక్తిని కలిగి ఉంటుందని, అతీంద్రియ శక్తులను అంటే ఈరోజు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకుంటాం కదండి, ఆ అమావాస్య ఏదైతే శక్తి కలిగి ఉంటుందో ఆ శక్తులు అన్నింటినీ కూడాను ఇది మనకి ఇస్తుంది. నిమ్మకాయ అంటేనే చెడును తీసేయడానికి మనకి చాలా చక్కగా అద్భుతవంతంగా ఉపయోగిస్తాము. అంతేకాకుండా నిమ్మకాయతో ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. మనకి చాలా చక్కగా అద్భుతవంతంగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో ఎన్నో పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటాము. నిమ్మకాయతో చేసుకోవడం వల్ల అద్భుతవంతంగా ఉంటుందని, అంతేకాకుండా చెడు మొత్తం వెళ్ళిపోతుందని భావించుకుని ఈ పరిహారం చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాత్రి 12 లోపు కూడాను ఈ పరిహారం ఉపాయం మనం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైతే దరిద్ర బాధలు ఉన్నాయో, ఏది బాగోక ఇబ్బందులు పడుతున్నాయో, ఇంట్లో ఏది చూసినా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన కష్టం, గొడవ, ఆర్థిక ఇబ్బందులతో మీరు కొట్టుమిట్టాడుతున్నారో, వాటి నుంచి కూడాను మీరు సులభంగా బయటపడగలుగుతాయని మనకు పురాణ గ్రంథం చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారం ఏమిటంటే ఇది ఒక అద్భుతవంతమైన ఉపాయంగా చెప్పడం జరుగుతుంది. ఇది పురాణ గ్రంథంలోనే కాదండి, సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. నిమ్మకాయ చాలా వరకు కూడాను శక్తివంతంగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే నిమ్మకాయ చాలా వరకు కూడాను నిమ్మకాయ దండలను మనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే అభివృద్ధి దోషాలు తొలగిపోవాలని, ఏదైతే సడన్గా జరిగే సంఘటనలు ఉన్నాయో అవి జరగకుండా ఉండాలని చాలా వరకు మనం అమ్మవారికి మాలలుగా సమర్పిస్తూ ఉంటాము. అలా సమర్పించుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటాం కదండి. అంతేకాకుండా నిమ్మకాయలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఇప్పుడు మేము చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అద్భుతవంతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు.
ఆ ఉపాయం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయతో మనం నమ్మకంగా చేసుకోవాలి, అద్భుతమంతమైన ఫలితాలు వస్తాయి. చక్కగా మీ జీవితంలో మీ ఇంట్లో కూడాను అద్భుతాలు మీరు కళ్ళతో మీరే గమనిస్తారు. ఎలాంటి కష్టాలు కానీ గొడవలు కానీ వీటన్నింటి నుండి కూడాను సులభంగా బయటపడగలుగుతారు. డబ్బు లేక ఇబ్బంది పడేవారు అంటే ధనం సంపాదించిన ఇంట్లో మిగలక ఇబ్బంది పడేవారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక దరిద్రాన్ని అనుభవించేవారు. అంటే మనకి జనాల ఏడుపు ఎక్కువగా ఉన్నా, దిష్టి ఎక్కువగా ఉన్నా వాటన్నింటి నుండి కూడాను సులభంగా బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు. మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా చక్కగా ఒక నిమ్మకాయకు మనం కుంకుమను అతికేలాగా కోసుకోవాలి. రెండు నిమ్మకాయలను తీసుకోండి. అవి ఎలాగ ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే మనం పరిహారం కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి నిమ్మకాయలు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు కాబట్టి ఏ రంగులో ఉన్నా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీపావళి అమావాస్య రోజు మాత్రమే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అమావాస్య గడియల్లోని కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో ఏమిటంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఏమిటంటే మనకి ఇప్పుడు 12 గంటల సమయం కావచ్చు, సాయంత్రం 5 దాటిన తర్వాత కావచ్చు, రాత్రి 12 గంటల సమయంలో చాలా శక్తి ఉంటుంది. అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మనకి డబుల్ ఫలితం వస్తుంది. అంటే రెట్టింపు ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ సమయంలో చేస్తే మనకి సెకండ్స్లో రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలామందికి అది తెలియక ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు. నార్మల్గా తిది అంటేనే శక్తిగా ఉంటుంది, శక్తిగా భావించుకుంటూ ఉంటాం, చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి. కానీ అమావాస్య గడియలు అనేవి కొన్ని సమయాల్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలాంటి సమయాల్లో మనం చేసుకుంటే రెట్టింపు ఫలితంతో పాటు మన జీవితాన్ని మనం మార్చుకుంటామని చెప్పుకోవచ్చు. ఏమి లేదండి, మనం కాస్త కుంకుమ తీసుకోవాలి, అందులో కాస్త నీళ్లు పోసేసుకొని నిమ్మకాయ మొత్తానికి కుంకుమ పట్టించేసుకోవాలి. ఇంకొక నిమ్మకాయకు ఏమిటంటే ఆడవాళ్ళు మనం కాటిక పెట్టుకుంటాం కదండి, బొగ్గు కానివ్వండి, ఆ మసిని నిమ్మకాయకు అంటించాలి. మసి కానీ కాటుక కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏమిటంటే ఇప్పుడు మనకి చక్కగా ఎడమ చేతిలో పట్టేసుకోవాలి. ఇంటి యజమాని చేసుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఇల్లు బాగుండాలి అని కోరుకుని ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా పట్టేసుకుని మనకు గదులు ఉంటాయి కదండి, హాల్, బెడ్రూమ్, కిచెన్, అంతేకాకుండా మనకు సంబంధించిన పూజ గదులు ఇలా ఉంటాయి కదండి, వాటన్నింటిలోనూ చక్కగా మనం ఒక రౌండ్ మనం తిరగాలి. ఇలాగా ఒక్కో మూలలో 1 సెకండ్ పాటు ఉంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మూలల్లో 1 సెకండ్ పాటు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉండేది మూలల్లోనే కాబట్టి మనం ఏమిటంటే మూలల్లో 1 నిమిషం పాటు, 1 సెకండ్ పాటు అయినా కావచ్చు నిలబడి, ఒకవేళ మీకు ఇంటి చుట్టూ తిరిగే ప్లేస్ ఉన్నా ఇంటి చుట్టూ తిరగగలుగుతారు అన్నా కూడాను తిరగాలి. ఎందుకంటే ఇది మనకి దిష్టిని తీసేసినట్లు, మన ఇంట్లో నుంచి చెడుని తొలగించుకున్నట్లు, చెడు తీసేసినట్లు, చెడు మన ఇంట్లో లేకుండా చేసుకునే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమిటంటే ఆ నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి ఎవరికీ తెలియని ప్రదేశంలో, తొక్కని ప్రదేశం ఉంటుంది కదండి అక్కడ పడేయండి, లేదు అలాంటి ప్రదేశం లేదు అనుకునేవారు, మనకి చెత్త ఇలా ఉంటాయి కదండి చెత్త బుట్టల దగ్గర, అక్కడైనా సరే కొంచెం లోపలికి వేసేయండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో నుంచి చెడు ఖచ్చితంగా వెళ్ళిపోయి మనకి మంచి జరుగుతుంది. మనం ఈ పరిహారం చేసుకున్న తర్వాత 60 నిమిషాల్లోనే మార్పుని గమనించుకోగలుగుతాం. అంటే ఎలా అంటే ఏదైనా చిన్న మార్పుని మనం కళ్ళతో చూసుకుంటామని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఉంటుందండి. ఇది ఇప్పటి పరిహారం అయితే కాదు, ప్రాచీనమైంది, అతి పురాతనమైంది. దీన్ని చాలామంది చేసి ఫలితాలు పొందారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే ఈ దీపావళి అమావాస్య రోజున ఈ యొక్క ఉపాయం చేసేసి చక్కగా మీరు కూడా ఫలితాన్ని పొందండి. మనం 2 నిమ్మకాయలతో ఈ విధంగా చేసాం కదండి, దీన్ని ఎక్కడైనా దూర ప్రదేశంలో పడేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడిగేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన ఇంట్లో నుంచి చెడు మొత్తం వెళ్ళిపోయి చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏమిటంటే చాలామంది కూడాను ప్రతి అమావాస్యకి చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో నుంచి దరిద్రం వెళ్ళిపోయి చక్కగా లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కాబట్టి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమంతమైన ఉపాయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా దీన్ని ఆచరించి చూడండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అంటే 60 నిమిషాల్లోనే మీరు మార్పుని గమనించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. కావున ఏమిటంటే ఈ యొక్క పరిహారాన్ని నమ్మి చేసుకోండి. నమ్మి చేసుకోవడం వల్ల ఫలితాలు అద్భుతవంతంగా వస్తాయి. దీని అంటే శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఇదొక గొప్ప పరిహారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని చేసుకోవడం వల్ల మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇంట్లో నుండి జ్యేష్ఠదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది. ధనానికి ధనం వస్తుంది, ధాన్యానికి ధాన్యం వస్తుంది, కష్టానికి కష్టం తీరుతుంది, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని చక్కగా నమ్మించి చేసేసుకోండి. అది కూడా ఏమిటంటే ఈ దీపావళి అమావాస్య రోజు చేసుకుంటే రెట్టింపు ఫలితాన్ని పొందగలుగుతామని పురాణ గ్రంథం పేర్కొనడం జరుగుతుంది. అందుకే ఏమిటంటే ఈ యొక్క పరిహారం సిద్ధించిన పరిహారంగా శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.